प्रीवियस क्लासेस लो मैं एम चूसुकुन्नामा बुद्धिज्म रिलीजन గురించి చూసుకున్నాం శాతవాహన కాలంలో రైట్ ఈ రోజు ఏం చూస్తున్నాం అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉందో చూసుకుందాం శాతవాహన యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ యొక్క ఎకనామికల్ సోర్సెస్ ఈ రోజు చూసుకుందాం ఈ రోజు క్లాస్ లో ఓకే ఎకనామికల్ సోర్స్ ఏం సోర్స్ చూసుకుందాం అని చెప్పినా ఎకనామికల్ సోర్స్ అంటే ఆర్థిక వ్యవస్థ అయితే వాళ్ళకి ముఖ్యంగా శాతవాహనులకి డబ్బులు అనేది ఏ విధంగా వస్తాయి వాళ్ళ రాజ్యం ఎలా గడుస్తుంది రాజ్యులకి డబ్బులు అనేది ఎలా వస్తాయి ఓకే రైట్ అమ్మా దాని గురించి మనం చూసుకుందాం ఓకేనమ్మా మెయిన్ గా వీడియో ఒక ఆర్థికం అనేది ఎలా ఉందంటే భూమి శిస్తు ద్వారా మెయిన్ ఎలా అంటే మెయిన్ ఇన్కమ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెయిన్ ఇన్కమ్ అనేది ల్యాండ్ ట్యాక్స్ ద్వారా అంటే భూమి శిస్తు ద్వారా వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఉంటది అయితే ఎంత శిస్తు సార్ ఎంత వసూలు చేస్తారు సార్ అని అంటే 1/6 పార్ ల్యాండ్ ట్యాక్స్ అనేది ఎంత ఉంటది సార్ అంటే ఇట్ ఇస్ 1/6 పార్ అన్నమాట 1/6 దాకా చెల్లిస్తారు అన్నమాట ఆ భూమి శిస్తుని ఏమని పిలుస్తారు సార్ అని అంటే బాగా ట్యాక్స్ ఇట్ ఈస్ కాల్డ్ భూమి శిస్తు ఆర్ ల్యాండ్ ట్యాక్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏంటమ్మా బాగా ట్యాక్స్ ఏం ట్యాక్స్ అంటారు అప్ప బాగా ఇస్తారు కదా సార్ 1/6 అంటే బాగా కదా అందుకనే బాగా ట్యాక్స్ ఏమంటారు బాగా ట్యాక్స్ ఆర్ దేయమేయా ట్యాక్స్ అంటారు ఏమంటారు దేయమేయా ట్యాక్స్ బాగా ట్యాక్స్ బాగా శిస్తు లేదా దేయమేయా శిస్తు ట్యాక్స్ అంటారు అన్నమాట సో అక్కడ ఉండే ప్రజలు 1/6 శిస్తు కట్టాలి అన్నమాట సో ఈ సోర్స్ వాళ్ళు వీళ్ళ యొక్క మెయిన్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఆ శిస్తుని ఏమని పిలుస్తారు సార్ అని అంటే బాగా ట్యాక్స్ లేదా దేయమేయ ట్యాక్స్ అని అంటారు రైట్ అమ్మా ఇంకా వీళ్ళు అగ్రికల్చర్ ని ఏ విధంగా డెవలప్ చేశారో మీకు చెప్తా చూడండి అమ్మా డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మెయిన్ అగ్రికల్చర్ ఉంటేనే కదా పంటలు పండుతేనే కదా వీళ్ళందరూ ట్యాక్స్ కట్టేది సో ఈ యొక్క అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎలా జరిగింది శాతవాహనుల కాలంలో మనం చూసుకుందాం ఎలా జరిగింది అని అంటే అమ్మా ఉదక యాంత్రిక ఏంది ఉదక ఒక నిపుణుల సంఘం ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఒక సెక్టర్ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఒక నిపుణులు ఉంటారు ఒక పర్యవేక్షకారుడు ఉంటాడు ఆయన పేరు ఏంది అని అంటే ఉదక యాంత్రికుడు ఉదక యాంత్రికుడు ఉదక యాంత్రికుడు ఏంది ఉదక యాంత్రికుడు అనే ఒక పోస్ట్ ఉంటది అన్నమాట ఈయన ఏం ఈ దేనికి సంబంధించి చూసుకుంటారు సార్ ఈ ఉదక యాంత్రికుడు అగ్రికల్చర్ దాంట్లో అంటే 1, 2, 3 ఓకే 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటాయి ఏంటి సార్ ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటారు సార్ అంటే ఉదక ఒకటి ఏంటమ్మా ఉదక రెండవది ఘాటి రెండవది ఏంది ఘాటి అందరనాలి ఉదక ఘాటి మూడవది గరక గరక అంటే తెలుసా మీకు ఇప్పుడు నేను చెప్తా చూడండి సో ఈ ఉదక యాంత్రికుడు ఈ మూడింటిని పర్యవేక్షిస్తారు అన్నమాట అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇవన్నీ సార్ ఉదక వ్యక్తి ఉదక అంటే ఏంటి అని అంటే అమ్మా నాగలితో పని చెయ్యాలి నాగలితోని పని చేసేదాన్ని ఉదక అని అంటారు గట్టి అంటే ఏంటి సార్ అని అంటే నీటిని పైకి తెచ్చేవారు వాటర్ పంప్స్ ఏంటమ్మా వాటర్ పంప్ చూడండి అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉందో లోపల గ్రౌండ్ లో ఉండే వాటర్ ని పైకి తీసుకొస్తారు అనమాట అతను ఘాటి మూడవది ఎవరు అని అంటే గరక అంటే సపరేటింగ్ ద కాటన్ సీడ్స్ మెషిన్స్ అనమాట ఏంది సపరేటింగ్ ద సీడ్స్ ఫ్రమ్ కాటన్ అర్థమవుతుందా సో ఈ మూడు డిపార్ట్మెంట్ల హెడ్ ఎవరు అంటే ఉదక యాంత్రికుడు అగ్రికల్చర్ కి ఒకవేళ ఎవరేమో ఉదక అంటే నాగలితో దున్నేది పనిచేసే డిపార్ట్మెంట్ గట్టిగా అంటే వాటర్ పంప్స్ చూసుకునే వాళ్ళు గరక అంటే సపరేటింగ్ ద సీడ్స్ ని
కాటన్ ఉంటది కదా కాటన్ నుంచి సీడ్స్ ని సెపరేట్ చేసే మిషన్ అలాంటి చూసుకునే వాళ్ళని గరిక అంటారు ఈ మూడింటి హెడ్ ఎవరు అంటే ఉదక యాంత్రికుడు ఇది అగ్రికల్చర్ కి సంబంధించింది అన్నమాట అయితే వాళ్ళ యొక్క వట్టి వచ్చేసి ఇంట్రెస్ట్ ఆఫ్ శాతవాహన వాళ్ళు వట్టికి డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉంటది అని అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 12% శాతవాహన కాలంలో వట్టి అనేది ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉంటది అంటే 12% అమ్మ ఓకే ఎంత పర్సెంట్ 12% మళ్ళీ ఇంకొకటి చెప్పిన మీకు 35 సిల్వర్ కాయిన్స్ ఈక్వల్స్ టు 1 గోల్డ్ కాయిన్ 1 గోల్డ్ కాయిన్ అన్నమాట రైట్ అన్న ఇది వాళ్ళ యొక్క అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్ అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ శాతవాహన కాలంలో ఏం ఎక్స్పోర్ట్ జరిగేది ఏం ఇంపోర్ట్ జరిగేటో చూసుకుందాం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఒక టేబుల్ ఇద్దాం ఇక్కడ ఏమైద్దాం ఇక్కడ ఒక ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఏమైద్దాం అదిగో మాయమైపోయింది మళ్ళీ రాద్దాం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ ఏం రాద్దాం ఇక్కడ ఇంపోర్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు అది ఇది మాయమైపోయింది ఇంపోర్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు ఏం ఇంపోర్ట్ చేస్తారు శాతవాహనులు ఆ కాలంలో వీళ్ళు అరేంజ్ చూద్దాం ఎక్స్పోర్ట్ అంటే తెలుసు కదా ఇక్కడ నుంచి అక్కడికి పంపే ఇంపోర్ట్ అంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడం ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇది శాతవాహన డైనెస్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోమ్ అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తే దీన్ని ఏమంటారమ్మా ఇది ఎక్స్పోర్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించాం కాబట్టి ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం తెప్పించుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం ఇంపోర్ట్ ఇన్ను మన లోపలికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే అక్కడికి ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ అనమాట రైట్ ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తామంటే ఒకటి ముత్యాలు పల్స్ పిరల్స్ అంటారు కదా పల్స్ గా పిరల్స్ ఇంకొకటి ఏంటి దంతాలు టీత్ అంటే నీ పళ్ళు నా పనులు కాదు ఏనుగు దంతాలు మంచి మంచి యూనికార్న్ దంతాలు అలాంటి దంతాలు అనమాట ఇంకొకటి సన్నని వస్త్రాలు ఇంకొకటి ఏంటమ్మా మస్లిన్ థ్రెడ్స్ ఇంకేం పంపిస్తామమ్మా మస్లిన్ థ్రెడ్స్ దంతాలు టీత్ పిరల్స్ అండ్ నూల్ ఊలెన్ నూలు వస్తువులు ఉలెన్ రత్నాలు అంటే జెమ్స్ రత్నాలు అని అంట ఇంకేం పంపిస్తాం కాపర్ ఇవన్నీ మనం ఏం చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి శాతవాహన కాలం నుంచి ఈ శాతవాహన కాలంలో ఇవి జరిగేటి అనమాట ఎక్స్పోర్ట్ అంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎగుమతులు దిగుమతులు అని అంటారు ఏం ఎగుమతి చేసేది పల్స్ పెరల్స్ టీత్ మస్లిన్ సన్నని వస్త్రాలు ఊలెన్ జెమ్స్ అంటే రత్నాలు కాపర్ అంటే రాగి వీటిని ఏం చేస్తుండే మనం ఎక్స్పోర్ట్ చేస్తుండే అనమాట రైట్ అమ్మా ఇంపోర్ట్ ఏం చేసుకుంటాం ఏమేం చేసుకుంటాం అంటే ఒకటి గోల్డ్ ఒకటి బంగారం చాలా కాస్ట్లీ అప్పట్లో రైట్ సిల్వర్ ఇప్పుడు కూడా కాస్ట్లీ అనుకో సిల్వర్ ఇంకోటి ఏంటమ్మా సిల్వర్ రైట్ ఇంకేం చేసుకుంటాము అని అంటే మనం గోల్డ్ అయిపోయింది సిల్వర్ అయిపోయింది హార్స్ మంచి మంచి గుర్రాలను కూడా మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట గుర్రాలని అండ్ బ్యూటిఫుల్ లేడీస్ మంచి మంచి అమ్మాయిలు కన్యలు బ్యూటిఫుల్ గర్ల్స్ ని బ్యూటిఫుల్ ఏంటమ్మా మంచి అమ్మాయిలని బ్యూటీ మా వాళ్ళ శాతవాహన కాలంలో మంచి అమ్మాయిలు లేరంట అందమైన అమ్మాయిలు సో పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుండే బ్యూటిఫుల్ గర్ల్స్ బ్యూటిఫుల్ లేడీస్ అంటారు బ్యూటిఫుల్ లేడీస్ ఈ మనం ఇంపోర్ట్ చేసుకుంటుండే అనమాట ఓకేనా రైట్ ఇది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ శాతవాహన ఒకటి రైట్ నెక్స్ట్ ఏంటంటే అమ్మా వీళ్ళ యొక్క ఇంటర్నేషనల్ సీపోర్ట్ అనేది నేషనల్ సీపోర్ట్ అనేది ఎక్కడ ఉందో చూసుకుందాం ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఏంటమ్మా ఇంటర్నేషనల్ సీపోర్ట్ అండ్ నేషనల్ సీపోర్ట్ ఇంకోటి ఏంటమ్మా నేషనల్ సీపోర్ట్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ అండ్ నేషనల్ సీపోర్ట్
ఎక్కడెక్కడుందో మనం చూసుకుందాం. రైట్, ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఎక్కడో లేదు, దాన్ని ఏమంటారు, గుజరాత్. ప్రెసెంట్ ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్ లో ఉంటది, పశ్చిమ తీరాన అంటది. బారకచ్చం అంటారు, లేదు బారకచ్చం లేదా బ్రోచ్ బారి గాజాన్ అంటారు. ఏమంటారు, బారు కచ్చం. ఏంటి బారు కచ్చం లో ఈ యొక్క ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఉంది. నేషనల్ సీ పోర్ట్ ఎక్కడ ఉంది సార్ అని అంటే మోటుపల్లి. ఏ పల్లి, మోటు పల్లిలో ఉంది. అని ఇంకెక్కడ ఉన్నాయి సార్ మోటుపల్లి, కళ్యాణి, మైసోలి. ఇంకా రాయొచ్చు మనం, కళ్యాణి, మైసోలి, మరి ఏమో మైసోలి మీరు చెప్పాలి, నేను చెప్పాలి మీకు తెలుసు. కొండూరా, కొండూరా, ఇంకా ఏమున్నాయమ్మా కొండూరా తర్వాత, సోఫారా, సోఫారా. ఈ ఊర్లలో ఏమున్నాయంటే నేషనల్ సీ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. మరి ఇంకా ఏం చెప్పుకుందామంటే ఫ్యాక్టరీస్, పరిశ్రమలు, వీళ్ళ యొక్క పరిశ్రమలు, వీళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ ఏమేమి ఉండే. ఫ్యాక్టరీస్ అనుకోండి, ఇండస్ట్రీస్ అనుకోండి, అయ్యండి యుఎస్ ఇండస్ట్రీస్, ఇది ఒక పరిశ్రమ. ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చెప్పుకుందాం. మళ్ళీ ఒక అడ్డ మీద గీయాలి మీరు అమ్మ. వినుకొండ, వినుకొండలో ఏముంది అని అంటే ఐరన్. విను కొండలో వీళ్ళకి ఏం పరిశ్రమ ఉంది అంటే ఐరన్ పరిశ్రమ ఉంది. వినుకొండ తర్వాత ఏంటంటే పల్నాడు, పల్నాడులో ఏముంది సార్ అంటే పల్నాడు, పల్నాడులో ఏముంటే ఏం ఫేమస్, డైమండ్స్. ఏముంటే అమ్మ డైమండ్స్ ఉంటాయి. వినుకొండ, పల్నాడు, మోటుపల్లి. ఏ పల్లి, మోటుపల్లి. అందరు మోటుకుంటారు సార్ అంటే నాకు దగ్గర పోయి చూసి వద్దాం. మోటుపల్లి ఏంటంటే నూలు అంటే ఉలే నూలు. రైట్, వినుకొండ, పల్నాడు, మోటుపల్లి. ఇంకేముంది, మచిలీపట్నం ఉంది. మచిలీపట్నంలో ఏం చేస్తారు సార్ మీ అందరికీ తెలుసు, మచిలీపట్నం. మచిలీపట్నంలో సన్నని వస్త్రాలు, మస్లిన్, మస్లిన్ థ్రెడ్స్. ఓకే, మస్లిన్ థ్రెడ్స్ అనేటిది ప్రిపేర్ చేస్తారు అన్నమాట. ఇవి వీళ్ళ యొక్క శాతవాహనుల యొక్క ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఆ కాలంలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రిపేర్ చేస్తారు. వినుకొండలో ఐరన్, పల్నాడులో డైమండ్స్, బోడుపల్లిలో ఊలే, మచిలీపట్నంలో మస్లిన్ థ్రెడ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చూసుకుందాము అని అంటే ఆర్థిక పరిస్థితులు. ఇంకా సిటీస్ లో అమ్మ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటుండే అని అంటే నేను ఇంకా చెప్తా వెళ్ళండి. సిటీస్ తెలుసు కదా మీకు, ఆ యొక్క సిటీస్ లో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నిగమ సభలు ఉంటాయి అన్నమాట. సిటీస్ లో బిజినెస్ చేసే వాళ్ళందరు, సిటీస్, ఇన్ సిటీస్ హూ డు బిజినెస్ దే హ్యావ్ నిగమ సభ. మీటింగ్ ఉంటది అన్నమాట వీళ్ళకి, నిగమ సభలు ఉంటాయి అన్నమాట. మనకి ఎట్లా తెలుస్తుంది సార్ శాతవాహన కాలంలో వీళ్ళు బిజినెస్ అందరూ ఇట్లా మీటింగ్లు పెట్టారు అంటే బట్టి పోడు నిగమ సభ శాసనం తెలుపుతుంది. ఏ శాసనం తెలుపుతుంది, ఇట్ ఈస్ సే అబోర్దా. ఓకే, బట్టి ప్రోలు, బట్టి ప్రోలు నిగమ సభ శాసనం, నిగమ సభ ఇన్స్క్రిప్షన్ సేయింగ్ అబౌట్ దిస్ నిగమ సభ. బట్టిపోలులో నిగమ సభ, బట్టిపోలు ఇన్స్క్రిప్షన్, నిగమ సభ ఇన్స్క్రిప్షన్ తెలిసే వాణి. ఈ బట్టిపోలు నిగమ సభ ఉంది కదమ్మా, ఈ ఇన్స్క్రిప్షన్, ఈ నిగమ సభ ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది అని అంటే బట్టిపోలులో ఉన్నది శాతవాహన కాలంలో బిజినెస్ వాళ్ళందరికీ ఒక నిగమ సభ ఉండేది అని ఉంటుండే అనమాట. ఓకేనా, రైట్ అమ్మా. సిటీస్ లోనే మళ్ళీ, ఇన్ సిటీస్ నాట్ విలేజెస్, సిటీస్ లోనే, సిటీస్ లో ట్రేడ్ ని మరి బిజినెస్ చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే ఇన్ సిటీస్ బిజినెస్ ట్రేడ్స్ ఆర్ కాల్ శ్రేణులు. ఏమంటారమ్మా, సిటీస్ లో, సిటీస్ లో బిజినెస్, బిజినెస్, బిజినెస్ చేసే వాళ్ళని శ్రేణులు అని అంటారు. ఏమంటారమ్మా, శ్రేణులు అని అంటారు. రైట్ అమ్మా, వీళ్ళందరికి మీటింగ్ ఉంటుందని చెప్పినా కదా, ఒక నిగమ సభ ఉంటుందని చెప్పినా కదా, ఆ శ్రేణి నిగమ సభ ఉంటది కదమ్మా, ఈ నిగమ సభ ఉంటది, వీళ్ళందరికి మీటింగ్స్ ఉంటాయని చెప్పిన సిటీస్ లో బిజినెస్, బిజినెస్ సిటీస్ లో బిజినెస్ చేసే వాళ్ళని శ్రేణులు అని అంటారు. ఈ శ్రేణులు అందరు ఎంత మంది సార్ అని అంటే మొత్తం 16 మంది శ్రేణులు ఉంటారు.
మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి అంటే టోటల్లీ 16 టైప్స్ ఆఫ్ 16 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ మొత్తం 16 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి సో ఈ 16 బిజినెస్ అంటే అందరూ కలిసికట్టుగానే చేస్తారమ్మా కుల మత భేదం లేదన్నమాట దేర్ ఇస్ నో వర్ణ సిస్టమ్ ఇన్ ద శాతవర్ణ టైం పీరియడ్ గుర్తుంచుకోండి ఈ 16 శ్రేణి సంఘాలు ఉంటాయి కదా శ్రేణులు సారీ శ్రేణులు ఉంటారు కదా దీనికి హెడ్ ఎవరు 16 మంది శ్రేణులకి హెడ్ ఎవరు మనం వాళ్ళని ఏమంటారో మనం చూసుకుందాం ఈ శ్రేణులకి హెడ్ ఎవరు అంటే హెడ్ శ్రేణుల యొక్క హెడ్ ని ఏమని పిలుస్తారు అని అంటే శ్రేష్ఠి ఏమంటారమ్మా శ్రేణిలోకి హెడ్ ని శ్రేష్ఠి ఏం లేదమ్మా శ్రేణులు ఉంటారు కదా మొత్తం 16 మంది ఆ శ్రేణులు ఉంటారు కదా ఆ శ్రేణుల యొక్క హెడ్ ని ఏమంటారు శ్రేష్ఠి అని అంటారు రైట్ అమ్మా వీళ్ళందరికీ 16 మందికి మీటింగ్ జరుగుతుంది కదా ఆ మీటింగ్ జరిగిన హెడ్ ని మీటింగ్ జరుగుతున్నప్పుడు హెడ్ ని ఏమంటారు ఆ శ్రేణులకు మీటింగ్ జరుగుతుంది అని చెప్పిన కదా నిగమ సభ అప్పుడు ఆ మీటింగ్ యొక్క హెడ్ ని ఏమంటారు ఆ మీటింగ్ యొక్క హెడ్ ని ఏమంటారు చెప్పాలి గోష్ఠి ఏమంటారు అమ్మా గోష్ఠి అని అంటారు అంతే గోష్ఠి సృష్టి గోష్ఠి ఇతనేమో శ్రేణుల యొక్క హెడ్ అతనేమో మీటింగ్ యొక్క హెడ్ ఈయన శ్రేణుల యొక్క హెడ్ నేమో శ్రేష్ఠి అంటారు మీటింగ్ యొక్క హెడ్ నేమంటారు అని అంటే గోష్ఠి అని అంటారు గోష్ఠి ఏమంటారు అన్నారు అందరూ ఒకసారి గోష్ఠి అని అంటారు ఈ 16 శ్రేణు సంఘాలు ఏంటి సార్ అని మనం చూసుకుందాం సార్ ఇప్పుడు ఓకేనమ్మా ఈ 16 శ్రేణి సంఘాలు మీకు అర్థమైందా నిగమ సభలు అనేవి జరుగుతాయి అనమాట నిగమ సభ ఆ సభలు ఉంటాయి కదమ్మా దాంట్లో ఎవరు పాల్గొంటారు అని అంటే బిజినెస్ వాళ్ళు పాల్గొంటారు అనమాట ఆ బిజినెస్ వాళ్ళు ఎంతమంది బిజినెస్ చేస్తుంటారు మొత్తం 16 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి అనమాట ఆ బిజినెస్ ఈ శ్రేణులు ఈ సిటీస్ లో బిజినెస్ చేసే వాళ్ళని ఏమంటారు శ్రేణులు అని అంటారు ఈ శ్రేణులకు ఒక హెడ్ ఉంటాడు కదా ఆ హెడ్ ని ఏమని పిలుస్తారు అదే మనకు కావాలి ఏమని పిలుస్తారు అమ్మా వీడు రాసిన వీడని సృష్టి ఓకేనమ్మా ఆ మీటింగ్ ఏదైతే మీటింగ్ జరుగుతారో ఆ శ్రేణులందరికీ మీటింగ్ ఏదైతే జరుగుతారో ఆ మీటింగ్ ఒక హెడ్ ని ఏమంటారు గోష్ఠి అని అంటారు సార్ మళ్ళీ 16 శ్రేణి సంఘాలు ఏంటి సార్ ఆ 16 శ్రేణులు ఎవరు సార్ ఆ 16 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏంటి సార్ చెప్పండి సార్ అంటే నేను చెప్తా ఇప్పుడు రాసుకుందాం ఓకేనా రాసుకోండి ఇప్పుడు హలికులు ఒకటి ఏందమ్మా హలికులు ఫస్ట్ వన్ హలికులు లేదా హతికులు హలికులు లేదా హతికులు అంటే ఎవరంటే నేడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయ భూములు ఇవన్నీ ఉంటాయి వ్యవసాయం పండించిన పంటలు అవి ఉంటాయి కదా వ్యవసాయదారులు అగ్రికల్చర్ వాళ్ళని అమ్మేటోళ్ళని ఏమంటారు అని అంటే హతికులు రెండవది ఏం చేశారని అంటే గతికులు ఇంకొకటి ఏంటి గతికులు ఏంటి గతికులు గతికులు అంటే ఎవరంటే సెన్స్ బిజినెస్ పర్ఫ్యూమ్స్ బిజినెస్ చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే గతికులు మూడవది ఏంటి సార్ అని అంటే తిలపీసుకులు తిలపీసుకులు సారీ తిలపీసుకులు అంటే నూనెని తీసేవారు తిలపీసుకులు అంటే ఆయిల్ తీసేవారు ఆయిల్ బిజినెస్ తీసేవారు ఆయిల్ నూనె తయారు చేసేవారు నూనెని తీసేవారు ఆయిల్ బిజినెస్ చేసేవారు ఏమంటారు అని అంటే తిలపీసుకులు రైట్ అమ్మా రైట్ ఇంకోటి ఏంటి నాలుగవది ఐదవది ఆరవది ఏడవది ఎనిమిదవది తొమ్మిదవది పదవది రైట్ నాలుగు ఏం చెప్పుకుంటాం సార్ అంటే కొలికులు ఎవరమ్మా కొలికులు కొలికులు అంటే ఎవరు చెప్పండి ఫస్ట్ ఇవన్నీ రాస్తా ఏంటి అంటే చెప్పుకుందాం కొలికులు మిదుకులు కొలికులు ఇంకేమంటారమ్మా మిదీకులు 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 కొలికులు మిదీకులు మణికర ఏం కరా మణికర కొలికులు మిదీకులు మణికర ఇంకేమంటారమ్మా స్వర్ణకారులు స్వర్ణ కారులు మణికర మిదుకులు కొలికులు స్వర్ణకార రైట్
ఎంటిటీలు ఈస్ నథింగ్ బట్ వి లేవర్ అంటే నేత పనివారు ఏంటి నేత పనివారు వి లేవర్ అంటే నేత పనివారు నేత వర్కర్స్ నేత వర్కర్స్ నేత పనివారు అంటే హ్యాండ్ వెల్త్ చేసే వాళ్ళు అన్నమాట వీళ్ళు కొలిపులు అంటే రైట్ మిదుకులు అని అంటే ఎవరు సార్ అని అంటే అమ్మ రాయి రాయితో స్టోన్స్ తో మిదుకులు అంటే స్టోన్స్ తో చెప్తారు కదా స్టోన్ వర్కర్స్ రాయితో పని చేసే వాళ్ళు రాళ్ళను కొడతా ఉండడం ఆ రాళ్ళతో నేను బిజినెస్ చేయడం ఉంటారు కదా వాళ్ళు అనమాట మణికరాట్ ఎవరు అమ్మ అంటే మనులు రత్నాలు తయారు చేసేవాళ్ళు జెమ్స్ ని ప్రిపేర్ చేసేవాళ్ళు జెమ్స్ ప్రిపరేషన్ జెమ్స్ ని ప్రిపేర్ చేసేవాళ్ళు జెమ్స్ ని ముత్యాలు రత్నాలు ప్రిపేర్ చేసేవాళ్ళని స్వర్ణకారులు అంటే ఎవరు అంటే గోల్డ్ స్మిత్ కంసాల వాళ్ళు గోల్డ్ స్మిత్ ఎవరు వీళ్ళు గోల్డ్ స్మిత్ అనమాట రైట్ అమ్మా ఇంకొకళ్ళు మెయిన్ వాళ్ళు మర్చిపోయినాం మనం వతికులు వద్రంగి వారు వతికులు వతికులు అంటే ఎవరు వద్రంగి వారు అంటే లైక్ వద్రంగి వారు అని అంటే కార్పెంటర్స్ అనమాట వతికులు అని అంటే వద్రంగి వారు కార్పెంటర్స్ కార్పెంటర్స్ రైట్ అమ్మా ఇంకా ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం చర్మకార ఇంకేంటి చర్మ కార చర్మకార అంటే ఎవరమ్మా ఊడూదా మీకు చెప్పిన చర్మకారుడు తిమీక మనకి ఎక్కువ ఏంటి ఏ అమరావతి అమరావతి స్థూపం దగ్గర ఏం చేపిస్తారు పూర్ణ కుంభం చేపిస్తారు గుర్తుందో లేదో మీకు నా ప్రీవియస్ క్లాస్ చూడండి గుర్తొస్తుంది చర్మకార అంటే ఎవరు ఊడూద బిజినెస్ విత్ లెదర్ కార్ ఏమంటారు చర్మకార చర్మకారులు ఏమంటారు చర్మకార అంటే చర్మ కారులు రైట్ చర్మకార తర్వాత ఇంకా మనం ఏం చూసుకుందాం సార్ అని అంటే కసకారులు ఏంటి కసకారులు కసకారులు ఏంటి సార్ కసకారులు కసకారులు అంటే కంసు పని చేసే వాళ్ళు ఏం పని చేస్తారు కంసకారులు కంచు పని కంచు కంచు తెలుసు కదా కంచు అంటే బ్రాన్స్ వర్క్ అంటారు కదా బ్రాన్స్ వర్క్ చేసే వాళ్ళు కంచు ఓకే రైట్ 11th కంసవారు అయిపోయి కాసకారులు అయిపోయింది కదా కాసకారుల తర్వాత మాద్రీకులు మాద్రీకులు అంటే ఎవరో కాదు మనం పెళ్లి కొడతారు కదా డప్పులు ఐ మీన్ ఇట్లా బ్యాండ్ మేళం వాళ్ళే మాద్రీకులు వాయుద్యకారులు మ్యూజిషియన్స్ మాద్రీకులు అంటే రైట్ 12th అని ఎవరు సార్ అని అంటే ఇంకా ఏం చెప్పుకుందాం మమ్మీ ఎంతమంది ఉన్నారు 12 అని అంటే ఇంకొక 4 ఉంటారు వెజ్జ ఇంకెవరు వస్తారు వెజ్జ అంటే డాక్టర్ వెజ్జ అంటే ఏంటమ్మా డాక్టర్ రైట్ 13th 13వది వెజ్జ తర్వాత ఏంటి సార్థవాహనుడు లేకుంటే సార్థవాహుడు సార్థవాహుడు విదేశీ వ్యాపారి చేసే వాళ్ళు ఏమంటారు అని అంటే సార్థవాహుడు 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 అంటే ఏంటి సార్ అని అంటే విదేశీ వ్యాపారం ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవాడిని ఏమంటారు అని అంటే సార్థవాహుడు సేది నెక్స్ట్ ఏంటమ్మా సేది అంటే ఏంటి వ్యాపారం చేసేవాడు బిజినెస్ ఈ సేది అనేటోడు అమ్మా ఏ బిజినెస్ అని చేస్తాడు ఎన్ని టైప్ ఆఫ్ బిజినెస్ ఈ సేది అనేవాడు ఫలానా బిజినెస్ ఒకటే బిజినెస్ అని కాదు వీడు అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఏ ఉన్నాయి మన దగ్గర అన్ని బిజినెస్ ని ఇన్వాల్వ్ అయి ఉంటాడు అనమాట ఎవరు ఈ సేరి అనే వ్యక్తి అనమాట ఇంకేంటంటే మూలకారులు ఎవరమ్మా మూలకారులు ఎవరు అంటే అమ్మా ఫ్లవర్ అమ్మే వాళ్ళని ఫ్లవర్స్ బిజినెస్ చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే మూలకారులు మనం ఇంకేం చూసినాం విదేశీ వ్యాపారం చూసినాం కంచువాళ్ళని చూసినాం చర్మకారులు చూసినాం గోల్డ్
గోల్డ్స్మిత్ని చూసినాం, రాయితో పనిచేసే వాళ్ళని చూసినాం, వతికులను చూసినాం అంటే వద్రంగి వాళ్ళు, కుంభారి వాళ్ళని చూసినాం, కులారీకులు చూసినాం అమ్మా, కులారీకులని చూడలేము మనం. ఓకే, కులారీకులు అంటే ఎవరు సార్? కులారీకులు అని అంటే పాక్షను ప్రిపేర్ చేసే వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అనమాట. ఎవరమ్మా కులారీకులు అని అంటే కుమ్మరి వాళ్ళు. కుమ్మరి వాళ్ళు ప్రిపేరింగ్ ద పాక్స్. కుమ్మరి వాళ్ళు, కుమ్మరి వీళ్ళు 16 మంది శ్రేణి సంఘాలు అనమాట. సృష్టి శ్రేణి సంఘాల యొక్క హెడ్ని ఏమంటారు? సృష్టి అని అంటారు. రైట్ అమ్మా, ఇది మొత్తం శాతవాళ్ళ గురించి డీప్ అండ్ ఇన్డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఉదగ యాంత్రికులు ఉంటారు, ఉదగ కాదు ఉదగ. ఇంకేమైనా ఉంటాయంటే సార్ ఎగ్జాంపుల్, ఉదగ ఉదగ గా కాగాలు, ఉదగ అంటే మళ్ళీ వేరైతుంది. ఉదగ ఉదగ యాంత్రికులు, యాంత్రికులు అని అంటే నీటిలో పనిచేసే వాళ్ళు, వర్కింగ్ ఆన్ వాటర్, వర్కింగ్ ఇన్ వాటర్. ఓకేనమ్మా, ఉదగ యాంత్రికులు, ఉదగ యాంత్రికులు అని అంటే. మళ్ళీ ఉదగ యాంత్రికులు కూడా ఉంటారమ్మా, ఉదగ ఉదగ ఉదక కాదు ఉదగ 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 యాంత్రికులు. ఇది రఫ్ గా అనమాట మీకు రాపిచ్చేది. ఉదగ యాంత్రికులు అని అంటే ఏంటి సార్ అంటే, ఓడలు నడిపే వాళ్ళని, షిప్స్ ని నడిపే వాళ్ళని, షిప్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళని, షిప్స్ ని డ్రైవింగ్ చేసే వాళ్ళని ఉదగ యాంత్రికులు అంటాం. ఉదగ ఉదగ యాంత్రికులు అని అంటే వర్కింగ్ ఇన్ వాటర్, నీటిలో పనిచేసే వాళ్ళని. ఓకే, నీటిలో పని వర్క్ చేస్తున్నామని నాకు తెలిసి శాఖలు పెట్టడం లేదు, అంతే కదా. రైట్, ఇది అనమాట, ఇది మన శాతవాహనాస్ గురించి ఇన్డెప్త్ గా ఫుల్ ఉంటది అనమాట. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ శాతవాహనాస్ గురించి, టోటల్ శాతవాహనాస్ అనేది కంప్లీట్ అయింది. దీని తర్వాత మనకి ఏమొస్తుంది సార్ అని అంటే, నెక్స్ట్ ఇష్వాకాస్ డైనెస్టీ గురించి చెప్పుకుందాం. శాతవాహనాస్ శాతవాహనాస్ టాపిక్ అనేది ఈ వీడియోతో ఎండ్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ మనం ఇష్వాకాస్ డైనెస్టీ నుంచి చూసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.